ఒక పక్కన సరిహద్దులలో ఉద్రిక్తతలనికి తగ్గట్టుగా భారత సైన్యాన్ని మొబలైజ్ చేస్తున్నాయి రెండో పక్కన మనమేదో ఉన్మాదపు వ్యవహారం కాకుండా మన బాధ్యత మనం చిట్ట చివరి దాకా ఇప్పుడు మహాభారతంలో అన్ని రోజులు ఎందుకు పట్టింది ఏది వనవాసం తర్వాత ఏది అరణ్యవాసం తర్వాత వాళ్ళందరూ కూడా పాండవులు వెళ్ళి మరోవైపున అజ్ఞాతవాసం కూడా చేశారు ఆ తర్వాత చాలా టైం తీసుకున్నారు ఎందుకంటే ఒక పక్కన మొహరింపులు రెండో పక్కన రాజకీయ పరమైనటువంటి అంటే ఒక దౌత్యం నడపాల దౌత్యం అందులో కృష్ణుడు చేసిన దౌత్యం ఇవన్నీ కూడా అట్లాంటిది ఒక దౌత్యం నడిపి మన తప్పేం లేదని అనిపించుకోవాలి అలాంటిది అనిపించుకునేటువంటి ప్రయత్నమే భారత్ చేస్తుంది చైనా మాత్రం అట్లాంటిది చేయట్లేదు అయితే ఇప్పుడు చైనా కూడా అట్లా అనిపించుకోక తప్పట్లేదు ప్రపంచం దృష్టిలో అందుకని లేటెస్ట్గా చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిస్ మిప్రి అక్కడ ఉన్నటువంటి పాలక్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారి అయినటువంటి లియూ జియాన్ చావోతో ఈ నెల పన్నెండో తారీఖున భేటీ అయ్యారు తూర్పు లడాక్ సరిహద్దులు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత వైఖరి గురించి లియూకి విక్రమ్ చెప్పుకొచ్చాడు అంటే భారత రాయబారి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు భారత్ చైనా రాజకీయ స్థాయిలో చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చెప్పుకొచ్చారు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో జిన్పింగ్ కూడా కాస్త మాటినేటువంటిది లియోజియాన్ జియాన్ ఇదివరకు కూడా ఆయన చైనా రాయబారిగా వివిధ దేశాల్లో పనిచేశాడు విక్రమ్ లీయూల భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది గల్వాన్ లోయలో భారత్ చైనా ఘర్షణల నేపథ్యంలో భారత్ తన తప్పేం లేదనేటువంటి కోణంలో అక్కడ ఉన్నది ఉద్రిక్తత కారణమవుతున్నది చైనా సైనికులు ఏం చేశారు సైనిక సిబ్బంది ఏం చేశారు అక్కడ అది జిన్పింగ్ వాళ్ళ పార్టీకి కూడా చెప్పకుండా చేస్తున్నాడా అనేటువంటి విషయం అక్కడే చీలికలు తేవడానికి ఒక ప్రయత్నం రెండో పక్కన భారత్ వైఖరి ఒక్క గజం భూభాగం కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు గాల్వన్ లోయలో నుండి వెనక్కి పొమ్మనమని చెప్పేటువంటిది పనికి మాలినటువంటి స్టేట్మెంట్ గాల్వన్ లోయలో సుదీర్ఘ కాలం నుండి ఏదైతే ఈ పాంగ్వాన్ లేకుందో అక్కడ ఎనిమిదవ పాయింట్ దగ్గర మీ వాళ్ళు ఉన్నారు నాలుగో పాయింట్ దాకా మేము ఉన్నాం ఆ మధ్యలో ఉన్నటువంటిది బఫర్ జోన్గా ఉంది ఇప్పుడు వెనక్కి అంటే మమ్మల్ని వెనక్కి పోమంటారు మేము వెనక్కిపోవడానికి సిద్ధంగా లేము తప్పు అయితే మీ వాళ్ళు అన్నది గుర్తుపెట్టుకోండి ఓసారి మరి మీ పార్టీకి తెలుసో తెలియదో మీ పార్టీలో ఉన్నటువంటి బుక్స్ ఉంటాయి కదా వాటిట్లో వెరిఫై చేసుకోండి వాటిట్లో ఉన్నటువంటి బుక్స్లో ఏమైనా తేడా ఉంటే కనుక చెప్పండి మేము సమాధానం చెప్తాం అట్లా కాకుండా మీరే ఆక్రమించుకుంటూ మీరే కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ మమ్మల్ని దోషులుగా చూపెట్టాలనుకుంటే మేమైతే అంగీకరించాం ప్రపంచాన్ని అడ్డం పెట్టుకుని మీ మీదకి యుద్ధానికి రావాలనుకోవట్లేదని అదే సందర్భంలో మీరు వెనక్కిపోకపోతే కనుక మా వైఖరి అయితే చాలా స్పష్టంగా ఉన్నామన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు అదే సందర్భంలో భారత్ అమెరికాతో స్నేహం చేస్తుండటమే మా వాళ్ళకు ఉన్నటువంటి కోపం అందుకనే ఈ పాయింట్ని అడ్డం పెట్టుకుని మీ మీదకి వస్తున్నారనుకుంటాను నేను మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారన్నటువంటి మాట వినబడుతోంది ఇది ఇరుమధ్యన ప్రశాంతంగా అవుతుందా లేకపోతే ఘర్షణే కంటిన్యూ అవుతుంది చూడాల్సి ఉంది